సో ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్స్ ఇక్కడ జరగటం, దాన్ని గమనించడానికి రావటం జరిగింది యాజ్ ఏ క్యాండిడేట్గా. సో చాలా ప్రశాంతంగా మరి ఓటింగ్ జరుగుతోంది, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ముఖ్యంగా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని వర్గాల వారికి, అంటే అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉండి వారి జీతాలు పెంపులో కానీ వారికి వర్క్ని తగ్గించే విషయంలో కానీ, సో వాళ్ళకున్న వర్క్ మాత్రం చేస్తే చాలు అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం చాలా సపోర్టివ్గా ఉంది. యాక్చువల్గా అందరూ కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్ని పనులు టీచర్స్కి చదువు తప్ప ఎలక్షన్ పనులన్నీ కూడా వాళ్ళే వెళ్ళి చేయాల్సిన అవసరం ఉండేది అంగన్వాడీ వర్కర్స్కి. కానీ ఈరోజు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ పనులన్నీ జరుగుతుండటం వల్ల వాళ్ళు స్కూల్స్కే పరిమితమై పిల్లలకి చక్కగా చదువు చెప్పే కార్యక్రమానికి మాత్రమే కేటాయించడం వల్ల ఈరోజు వాళ్ళకి శ్రమ తగ్గింది. అండ్ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నారు కాబట్టి ఈరోజు స్టేట్లో కార్పొరేట్ స్కూల్స్ కన్నా బెస్ట్గా గవర్నమెంట్ స్కూల్స్ ర్యాంక్స్ సాధిస్తున్నాయి. సో ఖచ్చితంగా అఫీషియల్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, అలాగే ఇక్కడ యాజ్ ఎమ్మెల్యేగా అందరికీ ఫ్రెండ్లీగా ఉండే ఎమ్మెల్యేగా అందరూ నా మీద అభిమానంతో నాకు ఓటేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.